కోపిష్టి పాత్రలకు ఊరికే ఆగ్రహం తెచ్చుకునే పాత్రలకు పెట్టింది పేరు ముక్కాముల ముక్కామలా గారి అసలు పేరు ముక్కామల కృష్ణమూర్తి విశ్వామిత్రుడు బృహు మహర్షి దుర్వాసుడు దౌమ్య మహర్షి ఈ పాత్రలను చలన చూస్తే మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి ముక్కామలా గారు సన్నక్క పొడుగ్గా పొట్లకాయలా మిత భాషణతో అమితమైన అభిమానంతో మనం అనుకోగానే చప్పున స్ఫురణకు వచ్చి ఆకారం ఆయనది ముక్కామలా గారిని చూస్తే ఎవరు విలన్ అని అనుకోరు కానీ అనుకోకుండా విలన్ గా విలక్షణ పాత్రల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరచడం ఆయనకే చెల్లింది ప్రేక్షకులు ఏమాత్రం మర్చిపోలేని నటుడు ఆయన గోడాచారి వన్ వన్ సిక్స్ రంగేల రాజా అన్నా తంపుల చిత్రాలు అందుకు ఉదాహరణలు స్వర్గీయ ఎస్పి రంగారావు గారి తరువాత మాంత్రికుడి పాత్రలో మెప్పించిన దిట్ట ఆయన అసమాన ప్రతిభాశాలి విశిష్ట నటుడు ముక్కామల గారు ఈ నేపథ్యంలో ముక్కామల గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ముక్కామల కృష్ణమూర్తి గారు పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు ఆయన తండ్రి డాక్టర్ ముక్క సుబ్బారావు తల్లి సీతారామమ్మ బాల్యంలోనే పలు పుస్తకాలు చదివి మన పురాణాలు ఇతిహాసాలపై పట్టు సాధించారు చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేస్తూ సాగారు బుబ్బుల యుద్ధం నాటకంలో బుసి త్వరగా నటించి అనేక మార్లు అందుకున్నారు నాటకాలపై ఎంత ఇష్టమో చదువుపై కూడా అంత శ్రద్ధ ఉండేది న్యాయశాస్త్రంపై అభిమానంతో లా చదివారు న్యాయవాద వృత్తిలో ఉంటూనే నాటకాలు నటించి ఆనందించారు గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లోనే షేక్స్పియర్ నాటకాలు వేసి అలరించారు చదువు పి పుల్లయ్య వద్ద అసిస్టెంట్ గా చేరారు పంతొమ్మిది వందల నలభై ఐదులో పి పుల్లయ్య తెరకెక్కించిన మచ్చింద్రి చిత్రంలో గోరఖ్నాత్ గా నటించారు ఆయన అది ఆయన తొలి చిత్రం ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు అగ్గిభరాటాలు కొండ ఊచాడు జ్వాలాధీప రహస్యంలో వనం కోసం ఆరాటపడే మాంత్రికుడు గురువును మించిన శిష్యులు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ప్రదర్శించే దుష్ట మాంత్రికుని పాత్రలకు జీవం పోసారు ఆయన దుర్యోధనుడు శక్ఖుని విరాటరాజు కంసుడు సైంధువుడు ఇలాంటి దుష్ట పాత్రలకు ప్రాణం పోసిన అసమాన నటుడు ముక్కామల గారు ముక్కామల గారు సంభాషణలు చెప్పే తీరే వేరు అలా చెప్పడం చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ ఎవరికీ రాదు కూతురి పెళ్లి కోసం మరో వివాహిత కాపురం కొల్చడానికి అడ్డదారులు దొక్కి ముసలి నెక్కను మించిన సోమరాజు పాత్రను ముత్యాల ముక్కులు అవలీలగా వేశారు ఆయన దేశ క్షేమాన్ని వదిలి స్వార్థంతో అలెగ్జాండర్ ను ఫ్లోరెస్ పై దండెత్తమని ఆహ్వానించే అంబి పాత్రను సమర్థవంతంగా చాణక్య చంద్రగుప్తులు పోషించారు దాదాపు రెండు వందల పౌరాణిక జానపద చారిత్రాత్మక సాంఘిక చిత్రాలు వైవిధ్యం గల పాత్ర రాయను కదా ఆయన నటించిన జానపద చిత్రాలు కాలాన్ని వృధా చేయక ఎప్పుడు ఏదో ఒక కార్య సాధనలో నిమిగ్లై ఉండేవారు ఆయన వృష శృంగ మరదల పిల్ల చిత్రాలను దర్శకత్వం కూడా వహించారు నటించబోయే పాత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం క్రమశిక్షణతో మెలగటం సాటి నటి నటుల్ని గౌరవించటం ఆయన వ్యక్తిత్వ లక్షణాలు కోడెను ప్రిన్సిపల్ పాత్రలు ఆయన జీవించారు సంపూర్ణ రామాయణం సత్య అరిత్ చంద్ర గారిది యుద్ధం సీతా కళ్యాణం వంటి చిత్రాలు ఆరింటిలో ఆయన విశ్వామిత్ర పాత్రకు ప్రాణం పోస్తారు గౌరీశంకరుల కథలోని దుర్వాసుని పాత్రలు ఆయన నటన మరువదగినదా ఆయన ధరించిన మాయా బజార్లో దుర్యోధనుడు నర్తనశాలలో విరాట రాజు శ్రీకృష్ణ పాండవ్యంలో జరాసంతుడు మానవుడు ధానవుడులు దాదా బ్రహ్మంగారి చరిత్రలో ఫకీర్ షాహిబ్ కరుణామయుడులు న్యాయాధికారిని శాసించే పాత్ర పాండవ వనవాసంలో దౌత్య మహర్షి మాస్టర్ కిలాడీలు సైంటిస్ట్ దానవీర సూర్యకర్ణ శ్రీ తిరుపతి వెంకటేశ్వర వైభవంలో బృహ మహర్షి పాత్ర శ్రీకృష్ణ అవతారం అల్లూరి సీతారామరాజు చిత్రాలలోని పాత్రలు ముక్కామల గారి నటన కౌశలానికి పతాకాస్తాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హెచ్ఎం రెడ్డి నిర్దోషిలో కథానాయకుడి పాత్రలు వేశారు తర్వాత అన్ని రకాల పాత్రలు చేశారు సాంఘిక జాన జానపద పౌరాణిక చారిత్రక చిత్రాలు నటించారు ఇక ముక్కామల గారి భార్య భారతి కుమారుడు సుబ్బారాం వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు సీత రాజ్యలక్ష్మి పద్మావతి సేసమ్మ కుమార్తెలు ముక్కామల సోదరుడు కూడా శ్రీమతి లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు నటించారు ఇక ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి ముక్కామల గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పరమపదించారు ఏది ఏమైనా పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలు ఆయన కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నేటికి తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలు ముక్కమలా గారిది చిరస్థాయిగా నిలిచిపోయారు మరి అటువంటి ఆ గొప్ప నటుడి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్